ప్రభువు నందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు బిడ్డలారా ఈ పవిత్ర సమయములో మిమ్మల్ కూడా వాక్య ధ్యానాంశమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మన దేవుడు మంచి దేవుడు మన దేవుడు మానవాళి రక్షణార్థమై తన జీవితాన్ని సమర్పించినటువంటి దేవుడు మన దేవుడు మనందరినీ కూడా బాధల నుండి శ్రమల నుండి శోధనల నుండి ఇక్కట్ల నుండి విడుదలనిచ్చేటువంటి దేవుడు అనారోగ్యము నుండి ఇతర సమస్యల నుండి ఆటంకముల నుండి మనందరికీ కూడా తన యొక్క దైవ కృప ద్వారా మనందరినీ కూడా చేసేటువంటి దేవుడు మన దేవుడు ఔను ప్రియ సహోదరి సహోదరులారా ఇజ్రాయిలు ప్రజలు బబిలోనియన్ బానిసత్వములో ఫోరాజు కింద శ్రమిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలు ఇదిగో బానిసత్వముగా మారి జీవిస్తూ మ్రగ్గిపోతున్నప్పుడు వారందరికీ కూడా విముక్తినిచ్చినటువంటి దేవుడు మన దేవుడు దేవుడికి దేవుని మీద విశ్వాసము లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ చల్లా చెదరైనటువంటి వారందరినీ కూడా ఏకము చేసినటువంటి దేవుడు మన దేవుడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఏ వ్యక్తి అయితే విశ్వాసముతోనూ భక్తితోనూ వినయముతోనూ దేవుని వారి ఆరాధించి గణపరిచి స్థుతించినప్పుడు వారికున్నటువంటి సమస్యలను బాధలను ప్రభువుకు తెలియపరుచుకున్నప్పుడు వారి యొక్క మరును వినేటువంటి దేవుడు మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తన యొక్క హక్కును చేర్చుకునేటువంటి దేవుడు మన దేవుడు అందుకని మనమందరము కూడా చూస్తూ ఉన్నాం ఐష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఇదిగో నీ తల్లి కానీ తండ్రి కానీ నిన్ను మరిచినను నేను నిన్ను ఎన్నడు విడువను ఎడభాయను నీ పేరున్న అరచేతులను చెక్కి ఉన్నానని చెప్పేసి తన ప్రేమను మనందరికీ కూడా చూపించేటువంటి దేవుడు మన దేవుడు ప్రియ సహోదరి సహోదరులార తప్పిపోయినటువంటి వారిని పాపంలో పడినటువంటి వారిని అనేక విధాలుగా వారి జీవితాలను నాశనం చేసుకుంటూ వారి జీవితాన్ని ఇహలోకపరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులకు వారు సమర్పించినప్పటికీ కూడా దేవాతి దేవుడు నా దేవా నా ప్రభువాన్ని మోకరించి రెండు చేతులు జోడించి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు వారు చేసినటువంటి పాపముల నుండి వారు జీవించిన జీవిత విధానం నుండి దేవుడు వారికి స్వస్థతనిచ్చి విడుదలనిచ్చి వారికి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించేటువంటి దేవుడు మన దేవుడు అందుకనే మనం అందరము కూడా చూస్తూ ఉన్నాం తప్పిపోయినటువంటి కుమారుడు తన జీవితంలో దేవుడు ఆత్మశక్తితో నూతనత్వాన్ని నూతన జీవితాన్ని ప్రసాదించి ఉన్నాడు అదే విధముగా అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఇదిగో దైవ కృపను కోల్పోయి జీవిస్తున్నటువంటి ఎంతోమంది అన్యులను ప్రభు తన అక్కరకు చేర్చుకొని వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేసినటువంటి దేవుడు మన దేవుడు మన మంచి దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా అందుకనే ప్రభు అంటున్నారు మీరందరూ కూడా నా ప్రజలు నేను మీ దేవుడను మీ అక్కరు తీర్చేటువంటి దేవుడను ప్రతి నిత్యము కూడా పిలిస్తే పలికేటువంటి దేవుడను నేను మూగవాడిని కాను చెవిటివాడిని కాను అని ప్రభు పలుకుతూ మన కోసము ప్రతినిత్యము కూడా మనల్ని కాచి కాపాడుతూ తన రక్తము ద్వారా మన పాపములను కడుగుతున్నటువంటి దేవుడు మన ప్రభువు మరి దేవాతి దేవుడు మంచి దేవుడు ప్రియ సహోదరి సహోదరులార కనుక మనమంతరము కూడా ఆ దేవుణ్ణి పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన్ని ఆరాధించి గనపరిచేటువంటి విశ్వాసాన్ని భక్తిని మనం అనునిత్యం పెంపొందించుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తూ అలనాడు ఏ విధంగా అయితే బాధల్లోనూ సమస్యల్లోనూ ఇక్కట్లలోనూ మరి మ్రకిపోతూ ఏ దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితుల్లో నాకెవరు లేరు అనేటువంటి తత్వములో జీవితం మీద విరక్త పుట్టి నా జీవితం ఎందుకు అనేటువంటి విధానముతో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క అర్థనాదాన్ని మరి ఆలకించి వారికి దైవకృప ద్వారా మరి నూతనత్వాన్ని దయచేసినటువంటి దేవుడు మన దేవుడు కనుక ఈ సమయంలో మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మన మంచి కోరేటువంటి దేవుడు మన దేవుణ్ణి ప్రతినిత్యము జీవించినంత కాలము ఆయనకి మరి కృతజ్ఞతాభావంతో జీవించేటువంటి భాగ్యాన్ని ప్రభు ద ప్రభువు మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం పితా పుత్ర పవిత్రాత్మ నామమున